వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేను ఇది చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి. మీరు నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు నేను మీషో నుంచి ఆఫీస్ అండ్ కాలేజ్ వేర్ కి బాగా యూజ్ అయ్యే కుర్తీ సెట్ విత్ దుపట్టాస్ అని తెప్పించాను. ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉండాలని తెప్పించాను. అవి ఎలా వచ్చినా రివ్యూ అనేది మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి ఈ కుర్తీ సెట్ అనమాట. ఇక్కడ వీ నెక్ అనేది ఇచ్చేసి ఇక్కడ ఎంబ్రాయిడరీ వర్క్ చేసేసి మిర్రర్స్ అనేది ఇచ్చారు చూసారు కదా. ఇక్కడ ఆలియా కట్ ప్యాటర్న్ లాగా ఇచ్చారు. ఇక్కడ ఆలియా కట్ ప్యాటర్న్ లాగా ఇచ్చారు. ఇక్కడ కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఇచ్చారు. ఇక్కడ చిన్న చిన్న ఫ్రిప్స్ అనేది ఇచ్చారు. హ్యాండ్స్ వచ్చేసి మనకు 3x4 స్లీవ్స్ అనేది ఇచ్చారు చూసారు కదా. ఇలా ఉన్నారు వైట్ కలర్ మీద మనకి ఇలా పింక్ కలర్ ఫ్లవర్స్ గ్రీన్ కలర్ లీవ్స్ అనేది ఇచ్చారు అనమాట. క్లాత్ వచ్చేసి కాటన్ అండి. మంచి కాటన్ క్లాత్ అయితే ఇచ్చారు. స్లీవ్స్ చూసారు 3x4 స్లీవ్స్ అనేది ఇచ్చారు. ఇది వచ్చేసి అంబ్రెల్లా ప్యాటర్న్ అనమాట. మనకి చూసారు గేర్ వచ్చేసి మీడియం గా ఉంది. గేర్ వచ్చేసి చూసారు కదా క్లాత్ అయితే చాలా బాగుందండి. ఇది షార్ట్ గా ఉన్న వాళ్ళకి అయితే నీ కింది వరకు అయితే వస్తుందండి. హైట్ గా ఉన్న వాళ్ళకి అయితే నీ వరకు అయితే వస్తుంది. ఆఫీస్ వేర్ కానీ కాలేజ్ వేర్ కానీ చాలా బాగుంటుందండి. మంచి కాటన్ అనమాట చూసారు కదా. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి రౌండ్ నెక్ అనేది ఇచ్చారు అనమాట. ఇక్కడ చూసారు ఇక్కడ కూడా ఫ్రీస్ అనేది ఇచ్చారు. ఇక్కడ గేర్ అనేది ఇచ్చారు చూసారు కదా. గేర్ వచ్చేసి మనకి పెద్దగానే ఇచ్చారండి చూసారు కదా. ఆఫీస్ వేర్ కానీ కాలేజ్ వేర్ కానీ బాగుంటుందండి. మీషో నీ మధ్యలో కొత్తగా వస్తుందండి చూసారు కదా. పెట్టుకుంటే ఇలా ఉంటుంది. దీనికి పాయింటింగ్ దుపట్టా కూడా ఇచ్చారు. ఒకసారి చూపిస్తాను మీకు. మంచి డీసెంట్ లుక్ అయితే ఉంటుందండి డ్రెస్ వేసుకుంటే చూసారు కదా. పాయింట్ వచ్చేసి మంచి వైట్ కలర్ పాయింట్ అని ఇచ్చేసి ఇలా ఎలాస్టిక్ అనేది ఇచ్చారు. ఇది వచ్చేసి రేయాన్ క్లాత్ లాగా ఇచ్చారండి. బట్ మందంగా ఉంది. ఒకవేళ మీ సైజ్ మీడియం వస్తే ఇల్లు ఒక సైజ్ ఎక్కువగా ఇచ్చుకోండి సింక్ అయినా కూడా మనకి ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు అనమాట. పాయింట్ వచ్చేసి మనకి ఇలా మీడియం లాగా ఇచ్చారు. మంచి వైట్ కలర్ పాయింట్. మనం ఈ కావాలంటే వేరే కుర్తీస్ పైన కూడా మ్యాచ్ చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంది. మనకి జార్జెట్ దుపట్టా అని ఇచ్చారు. పింక్ కలర్ దుపట్టా అని ఇచ్చేసి మనకి కుర్తీలో ఎలా అయితే క్లాత్ ఉందో క్లాత్ అనేది అటాచ్ చేశారు అనమాట. లెంత్ అయితే మనకు పెద్దగా ఇచ్చారండి. 2 సైడ్స్ కావాలంటే 2 సైడ్స్ వేసుకోవచ్చు, లేకపోతే 1 సైడ్ కావాలంటే 1 సైడ్ వేసుకోవచ్చు. స్మూత్ గా ఉందండి క్లాత్. చాలా స్మూత్ గా చూసారు కదా ఫ్రెండ్స్. ఈ కుర్తీ సెట్ ఆఫీస్ వేర్ కానీ కాలేజ్ వేర్ కానీ చాలా బాగుంటుంది. మీ షూ మధ్యలో కొత్తగా వస్తుంది. మీలో కనుక తప్పకుండా పర్చేజ్ చేసుకోవచ్చు. ఈ కుర్తీ సెట్ ఒక లింక్ అనేది ఇక్కడ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తారా ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకో కుర్తీ సెట్ అని తెప్పించాను. ఇది వచ్చేసి మంచి జార్జెట్ క్లాత్ అండి. ముందు వచ్చేసి మన రౌండ్ నెక్ అనేది ఇచ్చేసి ఇక్కడ మొత్తం మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అనేది చూసారు కదా. మధ్య మధ్య పోల్స్ అని ఇచ్చారు. ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చారు. స్లీవ్స్ వచ్చేసి మనకి షార్ట్ స్లీవ్స్ ఇచ్చారు. బట్ ఇక్కడ కూడా మనకు గోల్డ్ కలర్ థ్రెడ్ తోటి ఎంబ్రాయిడరీ వర్క్ అని ఇచ్చారు. సేమ్ ఇక్కడ కూడా అలా ఇచ్చారు. ఇక్కడ వరకు ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంటుందండి ప్యాటర్న్. టీనేజర్స్ కి అయితే బాగుంటుంది. పార్టీస్ కానీ ఫంక్షన్స్ వెళ్ళినప్పుడు కానీ వేసుకోవచ్చు అనమాట. ఇక్కడ వరకు మనకు లైనింగ్ క్లాత్ అనేది ఇచ్చారు. ఇక్కడ నుంచి వచ్చేసి మన ఫ్రీస్ అనేది ఇచ్చేసి కింద లైనింగ్ క్లాత్ ఏమి ఉండదండి. ఇక్కడ కట్ ఉంటుంది అనమాట. ఇక్కడ వరకు మనకు పాయింట్ అనేది వస్తుంది. ఇక్కడ కట్ అనేది ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇలాంటి ప్యాటర్న్స్ వేసుకుంటున్నారు కదా అనేది తెప్పించాను. ఇక్కడ కూడా మనకు కట్ వర్క్ అనేది ఇచ్చారు. ఇక్కడ చూసారండి కట్ వర్క్ అనేది ఇచ్చారు. ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి కదండి ఇలాంటి ప్యాటర్న్స్ అనేది. చూసారా మనకి లెంత్ వచ్చేసి పెద్దగా ఉందండి. లెంత్ వచ్చేసి మనకి గేర్ కూడా పెద్దగా ఉంది. చాలా బాగుంటుందండి. మంచి జార్జెట్ క్లాత్ అనమాట. అక్కడ మంచి గ్రీన్ కలర్ నాకు తెలిసి దీంట్లో దుఃఖ కలర్ కాంబినేషన్ ఉందండి. దీని ప్రైస్ చెప్తే నిజంగా మీ షాక్ అవుతారు. 500 రూపీస్ ఆ రేంజ్ లో వచ్చింది అనమాట. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి జిప్ అనేది ఇచ్చారు. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇక్కడ బాడీ పార్ట్ వరకే మనకి లైనింగ్ క్లాత్ అనేది ఉంటుంది అనమాట. కింద మనకి లైనింగ్ క్లాత్ ఏమి ఉండదు. కింద వచ్చేసి మనకు పాయింట్ అనేది వస్తుంది అనమాట. ఒకసారి పాయింట్ చూపిస్తాను మీకు. చూసారు కదా పాయింట్ వచ్చేసి పైన వచ్చేసి వెలాస్టిక్ అని ఇచ్చారు. లోపల కూడా మనకి లైనింగ్ క్లాత్ అనేది ఇచ్చారు. పాయింట్ కూడా పెద్దగా ఇచ్చారండి చూసారు కదా. కింద కూడా మన స్లీవ్స్ అయితే ఎలా అయితే ఇచ్చారు ప్యాటర్న్ అలా ఇచ్చారు. మనకి ఇక్కడ బాడీ కింద నుంచి వచ్చేసి మనకు పాయింట్ వస్తుంది అనమాట. ఇక్కడ నుంచి మనకి కట్ అని వస్తుంది. దీనికి దుపట్టా కూడా ఇచ్చారు. దుపట్టా వచ్చేసి మొత్తం మనకి ఇలా ప్లెయిన్ గా ఇచ్చారు. ఇలా 1 సైడ్ ఇలా వేసుకోవచ్చు అనమాట. నెక్ కి వేసుకోవచ్చు అనమాట. ఇలా చిన్నగా ఇచ్చారు అనమాట దుపట్టా. చూసారు కదా చాలా డిఫరెంట్ గా ఉంది తెప్పించాను. టీనేజర్స్ ఏంటంటే ఇప్పుడు పార్టీస్ వెళ్ళినప్పుడు వేసుకోవచ్చు. ఒకవేళ ఇలా కూడా వద్దు అనుకుంటే జీన్స్ పైన కూడా వేసుకోవచ్చు అండి. ఇప్పుడు జీన్స్ పైన కూడా వేసుకుంటున్నాను కదా. జీన్స్ వేసుకుని 2 వేస్ లో వేసుకోవచ్చు అనమాట. మన గ్రీన్ కలర్ పాయింట్ వేసుకుని దుపట్టా వేసుకొని అలా బాగుంటుంది. జీన్స్ కావాలంటే జీన్స్ పైన కూడా వేసుకోండి. చాలా బాగుంటుంది. ఒకటి వెస్టర్న్ లాగా ఒకటి ట్రెడిషనల్ లుక్ లాగా ఉంటుంది. పార్టీస్ కానీ ఫంక్షన్స్ కానీ టీనేజర్స్ కి అయితే చాలా బాగుంటుంది. 500 రూపీస్ అంటే బర్త్డే అని చెప్పొచ్చండి. ఈ మధ్యలో మిషన్ కొత్తగా వస్తుంది. ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్న సెట్ అండి. క్లాత్ కూడా మనకి ఆసమ్ గా ఇచ్చారండి. మంచి జార్జెట్ క్లాత్ అనేది చక్కగా ఇచ్చారండి. అస్సలు మిస్ చేసుకోవద్దు. మీలో కనుక తప్పకుండా పర్చేసుకోవచ్చు. ఈ డ్రెస్ ఒక లింక్ అని కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇది వచ్చేసి నెక్స్ట్ కుర్తీ అండి. ఈ కుర్తీ మీరు చూసే ఉంటారు. ఇప్పుడు కూడా బాగా ట్రెండింగ్ లో ఉంది కదండి ఈ కుర్తీ. మంచి ఆర్గన్స్ అనమాట. నాకు తెలిసి దీంట్లో ఒక కలర్ కాంబినేషన్ అవైలబుల్ ఉందండి. ఇక్కడ వచ్చేసి మన నెక్ వచ్చేసి ఇలా ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి ఇలా థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చారనమాట. స్లీవ్స్ వచ్చేసి మనకు బుట్టా స్లీవ్స్ అని ఇచ్చేసి షార్ట్ స్లీవ్స్ అనేది ఇచ్చారనమాట.
మంచి ఆర్గంజా క్లాత్ బ్యూటిఫుల్ గా ఉంటుందండి. మంచి పార్టీ వేర్ లాగా వేసుకోవచ్చు. దీని కింద వైట్ కలర్ లెగ్ వేసుకోవచ్చు, లేకపోతే జీన్స్ పెయింట్ కూడా వేసుకోవచ్చు అండి. ఇది చూసారు కదా బ్యూటిఫుల్ గా ఉందండి. లోపల మనకి లైనింగ్ క్లాత్ అనేది ఇచ్చారు, మంచి లైనింగ్ క్లాత్ అనేది ఇచ్చారు. కొన్నిటికి ఏంటంటే పాలిస్టర్ ఇచ్చారు, దీనికి శాటిన్ లైనింగ్ క్లాత్ అనేది ఇచ్చారు. ఇక్కడ మనకి కర్టన్ ఇచ్చారు, కింద చూసారా కింది వర్క్ లైనింగ్ క్లాత్ ఇవ్వకుండా కొంచెం ఇలా ఇచ్చారు. బ్యూటిఫుల్ గా ఉందండి. టీనేజర్స్ కి అయితే కాలేజ్ వేసుకెళ్ళడానికి బాగుంటుందండి. ఇది వచ్చేసి 300 rupees ఆ రేంజ్ లో వచ్చింది అనమాట. మనకి బ్యాక్ సైడ్ నెక్ వచ్చేసి రౌండ్ నెక్ అనేది ఇచ్చారు. బ్యాక్ సైడ్ మొత్తం ప్లెయిన్ గా ఉంది, ఫ్రంట్ సైడ్ మనకు మొత్తం ఇలా వైట్ కలర్ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది బ్యూటిఫుల్ గా ఉంది. కలర్ కాంబినేషన్ కూడా ఆసమ్ గా ఉందండి. ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్న కుర్తి అండి, అస్సలు మిస్ చేసుకోవద్దు. మీషోలు మధ్యలో కొత్తగా వచ్చింది, మీలో కనుక ఒకటి తప్పకుండా పర్చేసుకోవచ్చు. ఈ కుర్తి యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మీ కాలేజ్ వేసుకెళ్ళడానికి లేకపోతే ఆఫీస్ వేసుకెళ్ళడానికి బాగా యూస్ అవుతుంది. అస్సలు మిస్ చేసుకోవద్దు, బయట ఎంత తక్కువ రేట్ కి అస్సలు రాదండి. వచ్చేసి ఇంకో కుర్తీ సెట్ అనమాట. ఇక్కడ చూసారు రౌండ్ నెక్ అనేది ఇచ్చారు. ఇక్కడ మొత్తం వైట్ కలర్ మీద మనకి ఎల్లో కలర్ ఫ్లవర్స్ అనేది ఇచ్చారు. ఇక్కడ లేస్ ప్యాటర్న్ ఇచ్చారు, కొంచెం డిఫరెంట్ గా ఉందండి. ఇది వచ్చి ఇక్కడ స్లీవ్స్ వచ్చేసి 3x4 స్లీవ్స్ అనేది ఇచ్చారు. ఇక్కడ కూడా సేమ్ అలాగే ఇచ్చారు. ఈ క్లాత్ ఎలా ఉందంటే కాటన్ బ్లెండ్ లాగా ఉందండి, ప్యూర్ కాటన్ లాగా లేదు, కాటన్ బ్లెండ్ లాగా ఉంది. ఇది వచ్చేసి 495 ఆరెంజ్ ఐటమ్ దుపట్టా కూడా వచ్చింది, ఒకసారి చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి మనకి ఫ్రీల్స్ అనేది, చిన్న చిన్న ఫ్రీల్స్ అనేది ఇచ్చారు. ఇది కూడా మొత్తం అంబ్రిల్లా ప్యాటర్న్. ఇది కూడా అంతే షార్ట్ గా ఉన్న వాళ్ళకి అయితే నీ కింది వరకు వస్తుందండి, హైట్ గా ఉన్న వాళ్ళకి అయితే నీ వరకు అయితే వస్తుంది. మంచి ప్యాటర్న్ గా ఇచ్చారండి, చాలా బాగుంది. మనకి వైట్ కలర్ మీద ఎల్లో కలర్ ఫ్లవర్స్, గ్రీన్ కలర్ లీవ్స్ అని ఇచ్చారు. ఇది కూడా అంతే కాలేజ్ వేర్ కానీ ఆఫీస్ వేర్ కానీ మనకు 495 rupees అంటే వర్త్ ఇట్ అని చెప్పొచ్చండి. ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చినట్లయితే. చూసారా బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇలా రౌండ్ నెక్ ఇచ్చేసి బ్యాక్ సైడ్ కూడా మనకి ప్యాటర్న్ ఇచ్చారు, ఇలా ఎల్లో ఫ్లవర్స్ బంతి పూల లాగా ఇచ్చారు బ్యాక్ సైడ్ చూడండి. ఇక్కడ కూడా మనకి ఫ్రీస్ అనేది ఇచ్చారు బ్యాక్ సైడ్ కూడా. ఇట్లా గేర్ కూడా మనకు చాలా బాగా ఇచ్చారండి, మీడియం గా అయితే ఉంది గేర్. కలర్ కాంబినేషన్ కూడా ఆసమ్ గా ఉన్నాయి, ఒకసారి పైన చూపిస్తాను మీకు. పైన వచ్చేసి మనకు పైన వెలాసిటీ అనేది ఇచ్చారండి. ఇక్కడ క్లాత్ పైన మనకి ఇలా ఇలా బంతి పూల లాగా ఇచ్చారు, ఎల్లో కలర్ ఫ్లవర్స్, గ్రీన్ కలర్ లీవ్స్ అలా. కింద మనకు బార్డర్ అని ఇచ్చారు. పైన యొక్క లెంత్ వచ్చేసి మనకు మీడియం గా అయితే ఉందండి. చూసారు కదా ఆఫీస్ వేర్ కానీ పాలిష్ వేర్ కానీ బాగుంటుంది. దుపట్టా వచ్చేసి మనకు సిల్క్ దుపట్టా లాగా ఇచ్చేసి మనకి కలంకారీ ప్రింట్ లాగా ఉంది, మొత్తం ఫ్లవర్స్ అండ్ లీవ్స్. మనకు కుర్తిలో ఎలా అయితే ఇచ్చారు ఫ్లవర్స్ అండ్ లీవ్స్ అలా ఇచ్చారు అనమాట. చూసారు కదా ఇక్కడ వచ్చేసి ఇలా టెజల్స్ అనేది ఇచ్చారు మనకి 495 rupees కి. దుపట్టా టాప్ పాయింట్ ఎంత బాగా ఇచ్చారు చూడండి. దుపట్టా చాలా బాగుంది, వన్ సైడ్ ఈజీ, వన్ సైడ్ ఇలా వేసుకోవచ్చు అండి. బ్యూటిఫుల్ గా ఉంటుంది, వన్ సైడ్ ఇలా వేసుకోవచ్చు. ఆసమ్ లుక్ అయితే ఉంటుంది. ఆఫీస్ వేర్ కానీ కాలేజ్ వేర్ కానీ మీకు కంఫర్టబుల్ గా ఉంటుందండి. చూసారు కదండి బ్యూటిఫుల్ గా వచ్చింది ఈ కుర్తీ సెట్. పాయింట్ దుపట్టా అయితే ఆసమ్ గా ఇచ్చారు కదండి ఈ కుర్తీ సెట్ కి. చూసారు కదా ఫ్రెండ్స్ ఈ కుర్తీ సెట్. ఈ కుర్తీ సెట్ యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఆఫీస్ వేర్ కానీ కాలేజ్ వేర్ కానీ ఆసమ్ గా ఉంటుందండి, అస్సలు మిస్ చేసుకోండి. 495 rupees అంటే వర్త్ ఇట్ అని చెప్పొచ్చు అండి. మీలో కనుక తప్పకుండా పర్చేజ్ చేసుకోవచ్చు. మీకు లింక్స్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. వచ్చేసి ఇంకో కుర్తీ సెట్ అనమాట. ఎంత స్మూత్ గా ఉందో క్లాత్, మనకి సాటిన్ క్లాత్ ముట్టుకుంటే ఎలా అయితే ఉందో అలా ఉందన్నమాట. చాలా స్మూత్ గా ఉంది. ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి రౌండ్ నెక్ అనేది మొత్తం మనకి ప్లెయిన్ గానే ఇచ్చారండి. కలర్ కాంబినేషన్స్ కూడా ఆసమ్ గా ఉంది కదా. ఇక్కడ ఒక లేస్ అనేది ఇచ్చారు, 3x4 స్లీవ్స్ అయితే వస్తుండొచ్చు. ఇక్కడ మనకి అంబ్రిల్లా కట్ లాగా ఇచ్చారు. ఇక్కడ ఒక సైడ్ పైన ఒక దగ్గరే మనకి లైనింగ్ క్లాత్ అనేది ఇచ్చారు. చూసారా మనకి పాలిస్టర్ లైనింగ్ క్లాత్ ఇచ్చారు. బాటమ్ వేర్ వరకు, ఇక్కడ వరకు బాటమ్ వేర్ వరకు మనకి లైనింగ్ క్లాత్ అనేది ఇచ్చారు. కింద వచ్చేసి మనకి అంబ్రిల్లా ప్యాటర్న్ అనేది ఇచ్చారు అనమాట. చూసారు కదా కింద అంబ్రిల్లా ప్యాటర్న్ అనేది ఇచ్చారు. దీనికి కూడా కుర్తీ పాయింట్ దుపట్టా ఉంది, ఒకసారి చూపిస్తానండి. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇలా ఇచ్చారండి, కొంచెం డీప్ నెక్ ఇచ్చారు, టెజల్స్ ఇచ్చారు. ఇక్కడ చూడండి డోరీస్ ఇలా ఇచ్చారు, బ్యూటిఫుల్ గా ఉన్నాయి కదండి. మంచి పార్టీ వేర్ డ్రెస్, ఇది కూడా టీనేజర్స్ కి అయితే చాలా బాగుంటుందండి. చూసారా ఇది కూడా అంతే, మొత్తం మనకు అంబ్రిల్లా కట్ అని ఇచ్చారు. గేర్ అయితే మనకి పెద్దగా ఇచ్చారండి. నీకు షార్ట్ గా ఉన్న వాళ్ళకి అయితే నీకు ఇన్ని వర్క్ అయితే వస్తుంది, హైట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి అయితే నీ వర్క్ అయితే వస్తుంది. చాలా బాగుందండి క్లాత్ అయితే, నిజంగా చెప్తాను పట్టుకుంటే స్మూత్ గా ఉంది. ఇట్లా పాయింట్ వచ్చేసి ఇలా ఇచ్చారు అనమాట. మనకి పాయింట్ లో లైనింగ్ క్లాత్ ఏమి ఇవ్వలేదండి, పాయింట్ వచ్చేసి ఇలా ఇచ్చారు. మనకి మాక్సిమం కుర్తానే కింది వరకు కవర్ అయిపోతుంది, జస్ట్ కాళ్ళ వరకే మనకు కనిపిస్తుంది అనమాట. మనకి కుర్తి అయితే ఏ క్లాత్ ఇచ్చారో సేమ్ అదే క్లాత్ ఇచ్చారు. చాలా స్మూత్ గా ఉందండి, బ్యూటిఫుల్ గా ఉంది. దీనికి దుపట్టా అయితే ఇంకా ఆసంగా ఇచ్చారని చెప్తాను. దుపట్టా అయితే ఆసంగా ఇచ్చారండి, మంచి ఆర్గంజా దుపట్టా అనేది ఇచ్చారు అనమాట. చూసారు కదా ఇలా ఫ్లోరల్ డిజైన్ అనేది ఇచ్చారు. ఇక్కడ ఒక టెజల్ లాగా ఇచ్చారు. ఇక్కడ లేస్ అని ఇచ్చారు, 4 sets దుపట్టాకి 4 sets వచ్చేసి మనకి లేస్ అనేది ఇచ్చారు. ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో టీనేజర్స్ మాత్రం పార్టీస్ కానీ ఫంక్షన్స్ కానీ లేకపోతే ఆఫీస్ కానీ లేకపోతే కాలేజ్కి వెళ్ళినప్పుడు కూడా వేసుకోవచ్చు అనమాట. డ్రెస్ వేసుకొని దుపట్టా ఇలా వేసుకుంటే అదిరిపోతుంది అంటే లుక్ అయితే. చూసారు కదా ఫ్రెండ్స్ ఆ దుపట్టా వేసుకొని ఈ డ్రెస్ వేసుకుంటే మాత్రం ఆసమ్ ట్రెండీ లుక్ అయితే ఉంటుంది, ఆసమ్ మిస్ చేసుకోవద్దు. ఈ డ్రెస్ యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇది వచ్చేసి 500 550
ఆరెంజ్ లోనే వచ్చిందండి ఈ డ్రెస్ మాత్రం. ఆసంగా ఉంది, అస్సలు మిస్ చేసుకోవద్దు. టీనేజర్స్ కి అయితే చాలా బాగా తెలుస్తుంది. దుపట్టా అయితే ఈ సారికి, దుపట్టా అయితే ఈ డ్రెస్ కి హైలైట్ అని చెప్పొచ్చండి. ఈ డ్రెస్ యొక్క లింక్ అనే కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, నేను వేసుకునే బ్యూటిఫుల్ శారీ కూడా మీ చూడదండి. ఇప్పుడు పాందినీ శారీస్ అనేది బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి కదా. పాందినీ శారీకి వచ్చేసి మనకి ఇలా లేస్ అనేది ఇచ్చారు, కట్ వర్క్ లేస్ అనేది ఇచ్చారు. బ్యూటిఫుల్ గా ఉంది, ఇలా కట్ వర్క్ లేస్ అనేది ఇచ్చారు. లేస్ క్వాలిటీ కూడా ఆసంగా ఇచ్చారండి. ఇక్కడ ఏదో వచ్చేసి పళ్ళు పళ్ళు మనకు చిన్నగానే ఇచ్చారు. ఎల్లో అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు అనమాట మన శారీ. మనకు పర్పుల్ కలర్ మీద బాందినీ ప్రింట్ అని ఇచ్చి, ఎల్లో కలర్ మీద ఇలా ఫ్లవర్ ప్రింట్ అని ఇచ్చేసి ఇలా లేస్ అని ఇచ్చారు. ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉందండి ఈ శారీ. ఇన్స్టాగ్రామ్ ఇవ్వ ట్రెండింగ్ లో ఉంది. మీషో ఈ మధ్యలో కొత్తగా వచ్చి ఈ శారీకి వచ్చేసి విత్ లేస్ వితౌట్ లేస్ శారీస్ కూడా ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి విత్ లేస్ బాందినీ ప్రింట్ లో, దీనికి వితౌట్ లేస్ లో కూడా ఉందన్నమాట శారీ. ఈ శారీకి లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు వచ్చేసి శ్రావణ మాసాలు కానీ పండగ సీజన్ కానీ ఈ శారీ అయితే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది, అస్సలు మిస్ చేసుకోవద్దు. ఈ శారీ యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మీరు కూడా ఛానల్ ని ఫాస్ట్ గా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను ఇలా మీద పెట్టగా మీ కల నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్యాషన్ అమ్మాయి. బై ఫ్రెండ్స్.